మరోసారి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే న్యాయస్థానాల మీద ఎదురు దాడికి సిద్ధపడుతున్నారు నేతలు వాళ్ళ మీద అలా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు అంటే మాటల దాడి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు అంటూ ప్రశ్నించింది తాజాగా హైకోర్టు దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి చిక్కుల్లో పడిందా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చకు లేవనెత్తున్న అంశం ఎందుకు అంటే కోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తమ్ముణేని సీతారాం గారు కానీ లేదంటే కొంతమంది విజయసాయిరెడ్డి గారు కానీ ఇలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎదురుదాడిగా పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి కోర్టు ఆల్రెడీ చెప్పింది అంతేకాకుండా ఇమీడియట్గా హైకోర్టు సీరియస్ అయ్యి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అని కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించింది అంటే ఇటువంటి సమయంలో నేతలను రక్షించేందుకే కేసులు పెట్టేలా లేదు పెట్టట్లేదా మీరు అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిందో ఎందుకంటే తమ తా స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం గారు ఎక్కడ వ్యాఖ్యలు చేశారు అని క్లారిటీ తీసుకున్నప్పుడు ఆయన తిరుపతిలో కొండ మీద వ్యాఖ్యలు చేశారు అనేది అంటే శాసనసభలో చేశారా కొండ మీద చేశారా అనేది ఈ విషయంలో ఒకవేళ సిఐడి కనుక విఫలమైతే సిబిఐ విచారణకు ఆదిస్తా ఆదేశిస్తామని కూడా చెప్పింది అనంతరం కోర్టుని సారీ తీర్పుని హైకోర్టు రిజర్వ్లో ఉంచింది అయితే ఇక్కడ న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో బయట చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సి వాటి మీద ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది హైకోర్టు అభిప్రాయం చూస్తూ ఉంటే అదే నేపథ్యంలో సిబిఐ అనే సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థగా సిబిఐ ఉంది కాబట్టి దాన్ని దేశవ్యాప్తంగా శాఖలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని కారణాలు కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు ప్రకటించింది అయితే ప్రస్తుత ఈ పరిణామాలన్నీ చూస్తే చూస్తూ ఉంటే దర్యాప్తు చేస్తున్న సిఐడి కూడా ఇప్పుడు సిఐడి ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి దీని మీద సిఐడి కూడా మేలు చేస్తుంది అనేది ఎందుకంటే దాన్ని కూడా ఎవరు వేలు చూపే అవకాశం ఉండదు అనేదే హైకోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేసింది అలాగే సిఐడి మీద తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలు నిందలు మోపబోము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది ఇదే నేపథ్యంలో న్యాయమూర్తుల మీద దోషణల కేసును సిబిఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టుకు నివేదించడం జరిగింది అంటే ఇప్పుడు జడ్జిల మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి కొ న్యాయస్థానాల మీద చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి వాటి విషయంలో మాత్రం ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది అనేది అంటే ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు సుప్రీంకోర్టు దాకా వెళ్తే కానీ ఇది తేలే అవకాశం ఉండదు అనేది అంటే ఇక్కడ శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ అన్నట్టుగా గత కొద్ది రోజులుగా జరుగుతోంది కాకపోతే అది ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా దూషణలు చేసినా ఏ రాజకీయ నాయకులు దూషణలు చేసినా అది ఎలాగ పరిగణలో తీసుకుంటారు ఏ రకమైన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది అయితే కోర్టు ఎప్పుడైతే సీరియస్గా తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఇంకా కేసులు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని చెప్పి సీరియస్గా ఎప్పుడైతే ప్రశ్నించిందో ఇది ఎక్కడి వరకు వెళుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా అంటే హైకోర్టు న్యాయస్థానాలను తప్పుపట్టినట్లుగా న్యాయస్థానాల మీద దాడి చేసినట్లుగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు కాబట్టి హైకోర్టు వ్యాఖ్యలు చేసింది కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి